ఏంటో చెప్తుంది వినుపక్షి. తప్పించుకోవడమేంటి? అవును మమ్మీ. ఇప్పుడు ఎలా మమ్మీ? ఇక ఆ వినుపక్షి అత్తయ్య ఈ ఇంట్లోకి వస్తే మనం రోడ్డు మీద పాలవుతాము. ఎలాగైనా సరే ఆ వినుపక్షి ఈ ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి అని విజయాంబిక చెప్తూ ఉంటుంది. మరోవైపు మాత్రం త్వరగా పోనివ్వనా అని వినుపక్షి అంటూ ఉంటే, మరోవైపు నిజంగా అమ్మాయి గారు ఇదంతా కూడా నా కోసం ఈ విధంగా సెలబ్రేషన్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంతలో ప్రతాప్ వస్తాడు. నీకు ఏమిచ్చి రుణం తీసుకున్నా తక్కువేరా? ఏంటి పెద్దయ్య అలా ఎందుకు మాట్లాడుతున్నారు? అవునరా, ఎందుకంటే అమ్మాయి గారు, అమ్మాయి గారు అంటూ నువ్వు రూప కోసం ఏం చేసావో నాకు తెలుసు. అలాగే మా అక్క కోసం కూడా, దీపక్ని మార్చడానికి కూడా చాలా రకాలుగా ప్రయత్నం చేశావు. మేము ఎంత చేసినా నీకు తక్కువే రాజు. మీ తల్లిదండ్రులు కూడా నా కోసమే పెంచారేమో అని అనిపిస్తుంది. నువ్వు అంతలా నీ ప్రేమలో పడిపోయాను రాజు. నిజంగా నువ్వు సేవకుడిలా కాకుండా నా మనిషి అని అందరినీ అనుకుని నువ్వు పనిచేస్తూ ఉంటావు. అందుకే రాజు ఏదిచ్చినా నీకు తక్కువే అని చెప్తాను. ఇదంతా చేయడం నీకు చాలా చిన్నది రాజు. నీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేను ఎంత చేసినా నీకు తక్కువే. పెద్దయ్య మీరు అన్నీ పెద్ద మాటలు మాట్లాడకండి అని అప్పలనాయుడు అంటూ ఉంటాడు. రాజు మీ దగ్గర పనిచేయడం మా అదృష్టం పెద్దయ్య, మా అదృష్టం అని అంటూ ఉంటే, లేదు రాజయ్య నాకు పిఏగా దొరకడం నా అదృష్టం అని ప్రతాప్ అంటూ ఉంటాడు. మరోవైపు వినుపక్షి త్వరగా పోనివ్వనా అని ఈ విధంగా చెప్తూ ఉంటుంది. ఇక అదే సమయానికి రాజు, నువ్వు ఏది అడిగినా కూడా నేను ఇస్తాను రాజు, అడుగు రాజు. కోపతీసి రూపను ప్రేమిస్తున్న విషయం చెప్తాడా ఏంటి అని గౌతమ్ కంగారు పడిపోతూ ఉంటాడు. ఏమైంది రాజు, చెప్పు రాజు. నేను అమ్మాయి గారిని అని ఇలా అంటూ ఉంటే, ఏంటమ్మా కొంపతీసి రూపను ప్రేమిస్తున్న విషయం బయట పెట్టిస్తాడా ఏంటి? నువ్వుండ్రా, ఇప్పుడు దీని గురించి కాదు ఆలోచించాల్సింది, ఆ వినుపక్షి గురించి ఆలోచించాలి. అప్పుడు వెంటనే రేణుక కంగారు పడిపోతూ, ఖచ్చితంగా అమ్మాయి గారి గురించి చెప్పినా చెప్పేస్తాడు అని రేణుక మనసులో అనుకుంటూ, పెద్దయ్య అమ్మాయి గారి సేవలో ఎప్పుడు రాజు ఉంటానని అంటున్నాడు పెద్దయ్య. రాజు నువ్వు ఏది ఆశించావు కదా రాజు, అందుకే రాజు నేనే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి పెద్దయ్య? నిన్ను నేను కార్పొరేట్గా నిలబెట్టాలని అనుకుంటున్నాను అని ప్రతాప్ అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అందరూ కూడా అలా కిలాప్స్ కొడుతూ ఉంటే, ఏంటి పెద్దయ్య నన్ను మీరు కార్పొరేట్గా నిలబెట్టడం ఏంటి? అదంతా ప్రాసెస్ కూడా నేను ఆల్రెడీ సిద్ధం చేసేసాను రాజు. పెద్దయ్య ఏమయ్యో మన రాజు అదృష్టవంతుడు కదయ్యో అని ముత్యాలు అంటూ చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఏంటి మమ్మీ ఆ రాజు కార్పొరేట్ అవ్వడం ఏంటి? నువ్వు మాకురా, ముందు వినుపక్షి తర్వాతే వీడి అంత చూడాలి. ఇప్పుడు వీడి అంత చూడాల్సిన అవసరం లేదు, ఎప్పుడైనా చూసుకోవచ్చు అని ఈ విధంగా విజయాంబిక అంటూ ఉంటుంది. పెద్దయ్య మీతో ఒక మాట చెప్పాలి పెద్దయ్య అని విధంగా అంటూ ప్రతాప్ కాళ్ళ మీద పడిపోయి, నాకు ఏ కార్పొరేట్ వద్దు పెద్దయ్య, నేను మళ్ళీ కార్పొరేట్ అయితే మీ సేవలో ఉండకపోవచ్చు. నాకు అలాంటి కార్పొరేటర్ పదవులు వద్దు పెద్దయ్య, నేను మీ సేవలోనే ఉంటాను పెద్దయ్య. కానీ ఇలాంటి పదవులు నాకు ఇచ్చి మీరు నాకు దూరం అవ్వకండి పెద్దయ్య అని అంటూ ఉంటే, మరి ఏం కోరుకుంటావు రాజు, చెప్పు రాజు. పెద్దయ్య చెప్తాను పెద్దయ్య అని విధంగా అంటూ, నేను అమ్మాయి గారిని అని విధంగా అంటూ ఇష్టపడుతున్నాను అని చెప్పబోతూ ఉంటే, రూప అన్న మాటలు గుర్తు చేసుకొని, అమ్మాయి గారు ఇంకా నా ప్రేమ గురించి చెప్పలేదు. ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు నేను పెద్దయ్య గారికి నిజం చెప్తే నేను ప్రేమించలేదని అందరి ముందు అమ్మాయి గారంటే ఆ తరువాత పరిణామాలు వేరేలా ఉంటాయి. అమ్మాయి గారి కోరిక మేరకే నేను ఈ విషయం చెప్తాను అని మనసులో అనుకుంటూ ఉంటే, ఏమైంది రాజు పెద్దయ్య అవసరం వచ్చినప్పుడు ఆ కోరికను అడుగుతాను పెద్దయ్య, మీరు ఎలాగో మాట ఇస్తే తప్పరు కాబట్టి అప్పుడే అడుగుతాను. సరే రాజు నువ్వు అన్నట్టుగానే చేద్దాం సరేనా అని ప్రతాప్ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు ఇక్కడే ఆపేసేయండి అని అంటూ ఆటో దిగేసి వినుపక్షి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది.
ఇక అలా ఇంట్లోకి వెళ్తూ ఉండగా ఒక్కసారిగా విజయాంబిక వచ్చి, మమ్మీ పట్టుకో మమ్మీ పట్టుకో, గట్టిగా పట్టుకో మమ్మీ అని దీపక్ అనగానే వెంటనే విజయాంబిక గట్టిగా నోరు మూసి పక్కకు నెడుతుంది. నన్ను వదిలండి, నేను సూర్యకి నిజం చెప్పాలి, నేను చెప్పాలి, రై దీన్ని పట్టుకుని వెళ్ళండ్రా అని అనగానే వెంటనే విరూపాక్షిని పట్టుకుని వెళ్తూ ఉంటారు. నన్ను వదలండి, నన్ను వదలండి, నేను కలవాలి, నేను ఇంట్లోకి వెళ్ళాలి అని విరూపాక్షి అంటూ ఉంటే రౌడీలు మాత్రం విరూపాక్షిని తీసుకెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు పెద్దయ్య, ఇక మా రాజును ఇంటికి తీసుకెళ్ళచ్చా? తీసుకెళ్ళచ్చు రేణుక, రారాజు అని అంటూ ఇక వెంటనే రేణుక తీసుకెళ్తూ ఉంటుంది. రాజు ఇంకొద్ది రోజుల్లో కార్పొరేటర్ కాబోతున్నారు. నిజంగా మనం చేసుకున్న అదృష్టం, అవునా అమ్మా? నువ్వు చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అదిగో బావ కూడా వచ్చేశాడు. ఏంటి బావా? అది త్వరలో కార్పొరేటర్ కాబోతున్నావు కదా బావా. వద్దు బావా, నేను ఆ కార్పొరేటర్ పదవిలో ఉండను. అంతలో రేణుక వచ్చి, అసలే నా రాజుకు దిష్టంతా తగిలింది, నా రాజుకు దిష్టి తీయాలి. ఓ అత్తో, దిష్టి తీయత్తో, సరే రేణుక ఇలారా అని అంటూ వెంటనే పక్కకు తీసుకొని వెళ్తుంది. ఏంటత్తా, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటది? ఏంటా? నువ్వంటే రాజుకు ఇష్టం లేదు, చావు కబురు, తీయగా చెప్పినట్టు. నువ్వేంటత్తా ఇలా చెప్తున్నావు? నిజం చెప్పత్తా? నిజం చెప్తున్నాను రేణుక, నువ్వంటే రాజుకు ఇష్టం లేదు. ఏంటి, నేనంటే ఇష్టం లేదా? అవును, వాడు వేరొక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. ఏంటత్తా అసలు నువ్వెలా చెప్తున్నావత్తా? నీకు ఒక ఆడపిల్ల ఉంటే తెలుస్తుంది కదా, నువ్వు కూడా ఇలాగే చేస్తావా? ఇంతటి అన్యాయం చేస్తావా? రాజు నా భర్తే అని నేను అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇప్పుడు రాజు నా వాడు కాదని తెలిస్తే ఇరుగు పొరుగు ఏమనుకుంటారత్తా, ఏమనుకుంటారు? అది కదమ్మా, పెళ్లికి ముందు తెలిసింది కాబట్టి నువ్వు వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి తర్వాత తెలిస్తే నీ జీవితం ఖరాబ్ అయిపోయేది కదా. అందుకే అమ్మా నీకు నేను బిడ్డలా భావించి చెప్తున్నాను. ఇక నువ్వు రాజును మర్చిపో, నువ్వంటే రాజుకు ఇష్టం లేదు అని అన. రేణుక షాక్ అయిపోతుంది. మరోవైపు పెద్దనాన్న, నీ స్కూల్కి వెళ్ళొస్తాను. సరే అమ్మా పద, నిన్ను స్కూల్ దగ్గర పడగొడతాను అని అంటూ తీసుకెళ్తూ ఉంటే మరోవైపు, ఏంటి మమ్మీ నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నేను కార్పొరేటర్గా నేను నిలబడాలి, కానీ నిన్ను నా తమ్ముడు చేస్తాడో లేదో అడిగి చూస్తే తప్పే ఉంది మమ్మీ, లేదంటే నేను ఫారెన్కి వెళ్ళే ట్రిప్ మామయ్యకు తెలిసిపోతుంది. అలా వెళ్లకుండా ఉండాలంటే నేను కార్పొరేటర్లో నేనుండాలి,